Hirozu, plenary samavastaniki, vicheshna 20, YSR Congress Party, kutumba sabhyulaku, mana, priyatama, mukhyamantri varilu, Sri Y. Jagan Mohan Reddy gariki, Matrimurti Vijayamma gariki, vedika meeda unna 20, peddalandariki, na hrudayapoorvaka namaskaralu. Hirozu, mana vyavasaya rangani gurinchi, okkasari chuste, మన ప్రభుత్వానికి వ్యవసాయం పట్ల ఎంత నిబద్ధత ఉందో జగన్ మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా రైతాంగం పట్ల అంతే నిబద్ధత ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను రైతులకు ప్రతి విషయంలో అండగా ఉండాలన్నటువంటి ఆయన తపన తాపత్రయం ఈ రోజు వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవనాధారంగా ఉండేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 65% నుంచి 70% మంది వ్యవసాయం మీదన ఆధారపడేటువంటి కుటుంబాలకు సంబంధించి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని మనస వాచ కర్మణ గట్టిగా నమ్మేటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ మూడేళ్ల కాలంలో అనేక రకాలైనటువంటి పథకాలు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు పురుడు పోసుకున్నాయి ఈ మూడేళ్ల కాలంలో చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా వ్యవసాయ రంగానికి సంబంధించి 1,10,093 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించడం జరిగింది అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను వ్యాపారం దండక కాదు వ్యాపారం పండగ అని చెప్పి రోజు పేర్కొంటూ రైతులతో పాటు కౌలు రైతులకు సంబంధించి అన్ని పథకాలు వర్తింపజేసేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది అదే విధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు రైతు భరోసా దగ్గర నుంచి పంటలపై సున్నా వడ్డీ దగ్గర నుంచి ఉచిత పంట బీమా దగ్గర నుంచి ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేటువంటి విధానం దగ్గర నుంచి ఉచిత విద్యుత్ సరఫరా దగ్గర నుంచి గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు సంబంధించినటువంటి ఆధునాతన వ్యవసాయ ఉపకరణాల నుంచి ధరల స్థిరీకరణ నిధి ప్రకృతి వైపరీత్యాల నిధిని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం అని చెప్పి ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తూ ఈ మూడేళ్లలో ఎంత మేర రైతాంగానికి మనం లబ్ధి చేకూర్చామనేటువంటిది ఒక్కసారి చూస్తే వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఎన్నికలకు ముందు 4 విడతల్లో 12,500 లెక్కన 50,000 ఇస్తానని చెప్పి వాగ్దానం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 విడతలను 5 విడతలకు పొడిగించి 12,500 రూపాయలని 13,500కు పెంచి 50,000 రూపాయలు ఇస్తానన్నటువంటి ఈరోజు రైతు భరోసాని 67,500 రూపాయలు అందిస్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద 52,52,38,000 రైతు కుటుంబాలకి ఇప్పటి వరకు దాదాపు 23,875 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నాను మరొక ప్రధానమైనటువంటిది వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 1 రూపాయి కూడా క్లైమ్ ఈరోజు ఉన్నటువంటి ప్రీమియం చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా ఈరోజు రైతులకు ఉచిత పంటల బీమా అందిస్తూ ఈ క్రాప్లో పంట నమోదు చేసుకున్నటువంటి వెంటనే ఈరోజు ఎక్కడైనా పంట నష్టం జరిగితే దానికి సంబంధించి చర్యలు తీసుకోవడం ఎప్పుడో 2012-13లో మిగిలిపోయినటువంటి బకాయిలకు సంబంధించి ఇన్సూరెన్సం దాదాపుగా 120 కోట్లు ఇప్పించడంతో పాటు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6,685 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రైతాంగానికి సంబంధించి నష్టపరిహారం చెల్లించడం జరిగింది దాదాపుగా ఒక్క పోయిన సంవత్సరం మాసంలోనే 2,977 కోట్ల రూపాయలు ఒకే విడతలో చెల్లించి రికార్డు సృష్టించినటువంటి సందర్భం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించి డీబీటీ పద్ధతిలో నేరుగా ఇచ్చి దాదాపుగా ఈ రోజు వరకు 785 కోట్ల రూపాయలు 2014-19లో ఉన్నటువంటి బకాయిలతో కలిపి ఈ మూడేళ్లలో దాదాపుగా 1,282 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు సంబంధించినటువంటి అవసరాలు తీర్చడం అదేవిధంగా ఆర్బీకేల ద్వారా ఈరోజు దేశ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా అదేవిధంగా వ్యవసాయ సలహా మండలి కానీ నాణ్యతలను పరిశీలించడానికి అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు కానీ వ్యవసాయాలకు సంబంధించి రుణాలు కానీ ప్రధానంగా వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ఏదైతే జూన్ 7వ తేదీ ముఖ్యమంత్రి గారు ఒకే విడతలో 4,000 ట్రాక్టర్లు ఈరోజు రైతు గ్రూపులకు సంబంధించి అందించడం జరిగింది
Telugu Desam Hayamlo, Raitratham Perito, Arozu Kani Company and Empika Jeskuni, Raitulaku Sambandhinchi Commissioner Kakkurtapadi, Memu Empika Chesinatuvanti Company Daggare, Memu Empika Chesinatuvanti Tractorunu Matrame Konugolu Cheyalanetuvanti Lakshyamto, Aanadu Chandrababu Prabhutvam Panicheste, YSR Congress Party Adhikaramloki Vachina Tarvata, Jagan Mohan Reddy Garu Mukhyamantri Ayina Tarvata, 175 Tractor Models Edaithe Undo, Raitu Groupulu Empika Chesukunnatuvanti Vatini, Iroju Dadapuga, వాళ్ళకి సంబంధించి మనం ఇంతవరకు 175 కోట్ల రూపాయలు ఒకే విడతలో ఇవ్వడం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి కిసాన్ డ్రోన్లు తీసుకొచ్చి రైతాంగానికి ఈ రోజు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించాలన్నటువంటి లక్ష్యంతో పాటు ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి దాదాపుగా ఎక్కడ ఇబ్బంది వచ్చినా సరే అనేక సందర్భాల్లో రైతులకు సంబంధించి ఆదుకోవడం జరిగింది. అందుకనే అనేక సందర్భాల్లో చెప్తుంటాం, పాలకుడు మంచివాడు అయితే ప్రకృతి సహకరిస్తుంది అని చెప్పి. ఈరోజు పాపం రైతుల పట్ల చంద్రబాబు నాయుడు మొసల కన్నీరు కారుస్తున్నాడు. ఏ రోజైతే ఉచిత విద్యుత్ అందిస్తే వైర్ల మీద బటార్ వేసుకోవాలన్నాడో అదే వ్యక్తి ఈరోజు విద్యుత్కు సంబంధించి మీటర్లు బిగిస్తాం, ఉచితంగా విద్యుత్ అందిస్తామంటే రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు లాగా ఈరోజు విద్యుత్ బకాయిల్ని ఆ రోజు పాపం కట్టకపోతే దాని మీద కేసులు బనాయించినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటికి సంబంధించి అదేవిధంగా బషీర్ బాగ్లో విద్యుత్ ఛార్జీలు పెంచితే ఘోరాతిఘోరంగా రైతులు తుపాకీ కాల్పులకు గురి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు రైతులు సంతోషంగా ఉంటారు, బాధల్లో ఉంటారు. ఎందుకంటే ఈరోజు కరువు కాటకాలు లేవు. చంద్రబాబు నాయుడు ఏ రోజు అధికారంలో ఉన్నా సరే ఈ రాష్ట్రంలో కరువు విలయతాండవం ఆడేటువంటి పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు కరువు కవలపిల్లల లాంటి వాళ్ళు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఈరోజు జలాశయాలు కలకలలాడుతున్నాయి, సంపూర్ణంగా సాగునీరు అందిస్తున్నాం. రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ పేరుతో చంద్రబాబు మోసం చేస్తే రైతు భరోసా పేరుతో ప్రతి ఒక్క కార్యక్రమానికి అందించేటువంటి పరిస్థితి ఈరోజు జరిగింది. కాబట్టి ఈరోజు మాట్లాడేటువంటి వాళ్ళు కౌలు రైతుల గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు అనేక సందర్భాల్లో చెప్పాం, 10 పంటల్ని చూపిస్తే 5 పంటల్ని కూడా గుర్తించలేనటువంటి వ్యక్తులు రైతుల గురించి వ్యవసాయాన్ని గురించి మాట్లాడడం సిగ్గు చేయటనేటువంటి విషయం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ దారుణమైనటువంటి ఈరోజు ఎవరైనా చెప్తే నవ్వు వస్తుంది. వేరుశనగ కాయలు ఎలా కొయ్యాలి అంటే నిచ్చెన ఎక్కి కొయ్యాలి అని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఈ మధ్యన పాపం ఐటీ మినిస్టర్గా తనకెంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వంకాయ పప్పు ఏ విధంగా చేయాలనేటువంటి దానికి 20 వేల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి లోకేష్ బాబు తనకి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి కంది పంటను కూడా కనీసం గుర్తించలేనటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖలు రాయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరి మేలు కోరి చిత్తశుద్ధి చేసే పనిచేసే ప్రభుత్వానికి దేవుడు కూడా అండగా ఉంటాడని, ఇది రైతు ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ కరోనా కష్టకాలంలో కూడా రైతులకు అండగా నిలిచి రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ సంపూర్ణ ఆశీస్సులు ఉండాలని, నిండు 100 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా వర్ధిల్లాలని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కిసాన్, జై జగన్.